హలో మై డియర్ హెల్త్ లవర్స్, ఈ రోజుల్లో మనందరి జీవితాలలో ఆహారం అనేది ఒక ప్రధానమైన అంశంలా మారిపోయింది. ఆరోగ్యంగా ఉండడానికి రకరకాల డైట్లు ఫాలో అవుతూ, ఎప్పుడూ తిననివి మన డైట్లో భాగం చేసుకుంటూ మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. మన సాంప్రదాయ భారతీయ ఆహార విధానంలో సహజంగా పండిన తాజా ఆహారమే ఉండేది. అప్పట్లో వాళ్లకు ప్రిజర్వేటివ్ తెలీదు. ఇప్పుడు మనం తినే కూరగాయలు కూడా వాళ్లు తినేవాళ్లు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం తినే వాటిలో చాలా వరకు విదేశీయులు మనకు పరిచయం చేసిన కూరగాయలు, పండ్లే ఎక్కువ. అప్పట్లో వంకాయ, గుమ్మడికాయ వంటివి, ఇక పండ్లలో మామిడి, పనస వంటి ఇక్కడ పుట్టినవే తినేవారు. ఇక ధాన్యం మరియు పప్పు దినుసులు అనేవి మన దేశంలో ఎక్కడైనా సాధారణ ఆహారం. వీటిలో గోధుమ, బార్లీ, బియ్యం, జొన్నలు, కొర్రలు వంటి సిరిధాన్యాలు ఇవన్నీ తినేవాళ్లు. ఇక పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకునేవారు స్వచ్ఛమైన పాలు, నెయ్యి, పెరుగు వంటివి తయారు చేసుకుని తినేవారు. అక్కడ కల్తీ జరిగే ఛాన్స్ ఉండేది కాదు. ఇంతటి ఆరోగ్యకరమైన నేచురల్ ఫుడ్ తినడం వల్ల మాత్రమే కాదు, అవి వండే పద్ధతి, తినే సమయం కూడా ఇప్పటికంటే వేరుగా ఉండేవి. అప్పట్లో మట్టి పాత్రల్లో వంట చేసేవారు, లోహాలను తక్కువగా ఉపయోగించేవారు, ఇంకా వాటిలో ధాన్యాన్ని బాగా నానబెట్టి వండేవారు. ప్రెషర్ కుక్కర్లతో 5 నిమిషాల వంట కాకుండా నిదానంగా, ఓపికగా వంట చేసేవారు. ఇవన్నీ ఆ ఫుడ్ని ఇంకా హెల్దీగా చేసేవి. దేశంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన ఆహారం తిన్నా స్వచ్ఛమైన సహజ ఆహారాన్ని తినేవారు. అందుకే వారికి హార్ట్అటాక్, ఊబకాయం, క్యాన్సర్, షుగర్, బీపీ ఇవన్నీ తెలిసేవి కావు. రుచి కోసం ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. మన భారతీయ ఆహార విధానంలో ఇలా వండే ఆహారంలో సహజత్వం ఉన్నట్టే తినే విధానంలో కూడా ఉండేది. తినే ఆహారాన్ని గౌరవించి తినేవాళ్లు. అరటి ఆకులో వండించుకుని నేల మీద కూర్చుని చేతులతో ప్రశాంతంగా తినేవారు. అలాంటి సహజమైన ఆహారం ప్రశాంతమైన మనసుతో భుజించేవారు కాబట్టే మన సాంప్రదాయ భారతీయ ఆహార విధానం అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇప్పుడు మారిన కాలానికి మనం పూర్తిగా మళ్లీ అలా మారలేకపోయినా వీలైనంత మారడానికి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. మళ్లీ కలుద్దాం.